ఆ మహాదేవుడి కళ్యాణ ఉత్సవాన్ని మనం కనులారా వీక్షించబోతున్నాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. స్వయంభూగా వెలిసినటువంటి కాణిపాకం గణపతి మరే క్షేత్రంలో లేని విధంగా బావిలోంచి దర్శనమిస్తూ ఉంటాడు. అంతేకాకుండా దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటాడు. ఇది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత. మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి సంకష్టహర చతుర్థి, సకల కష్టాలు తొలగిపోయి విఘ్నాలు తొలగిపోయి సకల శుభాలు అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. అఖిల దేవతాకృతి మహాగణపతి, అనేక రూపాల స్వామి ఆది గణపతి. అఖిల దేవతాకృతి మహాగణపతి, అనేక రూపాల స్వామి ఆది గణపతి. మహాగణపతి మహాగణపతి. కాణిపాకం నుంచి స్వయంభూగా వెలిసినటువంటి కాణిపాక క్షేత్రం నుంచి గణపతి ప్రత్యక్షంగా మన యొక్క కోటి దీపోత్సవానికి ఆ కాణిపాక వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతంగా మనల్ని ఆశీర్వదించడానికి ప్రయత్నం చేశారు. అద్భుతమైన ఘట్టం. కోటి దీపోత్సవ ప్రాంగణంలో కూడా మొట్టమొదటిసారి కాణిపాక వినాయకుడి యొక్క కళ్యాణోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అందున సంకటహర చతుర్థి రోజున మన సంకటాలన్నీ పోతాయి. అద్భుతమైనటువంటి కళ్యాణాన్ని మనం ప్రారంభిద్దాం. ఒక్కసారి గణేశుడికి గట్టిగా జై చెప్పి మనం ప్రారంభాన్ని చేద్దాం. చేతులు పైకెత్తి ఆ గణపతికి అద్భుతంగా వందనం చెబుతూ జై చెబుదాం. జై కాణిపాకవర సిద్ధి వినాయక భగవానికి. జై జై కాణిపాకవర సిద్ధి వినాయక భగవానికి. జై సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక భగవానికి. గట్టిగా చెప్పాలమ్మా, ఆయన శూర్పకర్ణం కదా, పెద్ద చెవులు కదా, చిన్నగా చెబితే సరిపోతుంది అనుకుంటే ఎట్లా? ఎంత గట్టిగా చెబితే అంత పుణ్యం. అందున కాణిపాకం స్వయంగా స్వయంభూగా వెలిసినటువంటి దేవత మనందరికీ సుపరిచితమే. ఆదో పూజ్యో గణాధిపః, ఏది మొదలు పెట్టినా గణపతినే ఆరాధిస్తూ ఉంటాం మనం. అలాంటి గణపతిని కార్తీక మాస వేళ సంకటహర చతుర్థి రోజున సాయంకాలం వేళ మనం పూజించబోతున్నాం. కళ్యాణోత్సవము మరియు గరికతో అత్యద్భుతమైనటువంటి పూజమ్మ. దూర్వా అంటారు దాంతో పూజ చేస్తే, తెలుసో తెలియకో చేసిన సమస్త పాపాలు భస్మమైపోతాయి. అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. గట్టిగా చెప్పాలి, ప్రారంభం చేద్దాం. జై బలో కాణిపాకవర సిద్ధి వినాయకుడికి. జై జై బొచ్చ గణపయ్యకి. జై జై వినాయక భగవానికి. మా సిద్ధి బుద్ధి సమేతమైన గణపతికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. ఓం గణానాంద్రా గణపతి మహామహే కవింగవీనామవశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభ్యస్తే దసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. సరస్వతీవాజేభిర్వాజనేపతే ధీనామ విత్ర్యవదో మహాసరస్వత్యై నమః. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవమవాస్మహే. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరే ఓం దేవీ వాచమత్రయం తదేవ. విశ్వరూపాం పదవో వదంతే.
చేతులు జోడించి నమస్కారం చేయండమ్మా. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనధ్యాయే సర్వవిఘ్నా ప్రశాంతయే మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే శ్రీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యాం నమః సజీవ పురందరాభ్యాం నమః వాసిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః బ్రాహ్మణేభ్యో వేద విధిభ్యో మహాజనేభ్యో నమో నమః. అమ్మ అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకుని నేను చెప్పిన మంత్రాలన్నీ కూడా చెబుతూ ఉండండి. ఓం మాతృదేవో భవ. గట్టిగా చెప్పాలమ్మా. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. గురుదేవో భవ. గురుదేవో భవ. ఒక్కసారి మనస్సులో ఈ పరమ పవిత్రమైన జన్మనిచ్చిన మీ యొక్క తల్లిగారికి తండ్రి గారికి అమ్మా నాన్నకి నమస్కారం చెయ్యండి. ఇలాంటి అదృష్టం మనకు కలిగింది అంటే వారి యొక్క గర్భంలో మనం జన్మించడం చేత. అందుకనే తల్లి గర్భపుణ్యం అంటారు. అందుకని అమ్మా నాన్నకి నమస్కారం చేయండి ముందుగా. అలాగే గురువుగా భావించే పెద్దవాళ్ళకి నమస్కారం చేయండి. మీ ఇష్టదైవానికి నమస్కారం చేయండి. అలాగే ఆ పరమేశ్వరుడికి సిద్ధి బుద్ధి సమేత ఆ వరసిద్ధి వినాయకుడు కాణిపాక వరసిద్ధి వినాయకుడికి నమస్కారం చేయండి. మాతా పితృదేవత గురుదేవత ఇష్టదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తో తథాస్తో శుభమస్తో ఆచమ్య గణపతి ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. ద్రవిడాయ నమః. వరుణాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరజునాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. పురుషోత్తమాయ నమః. గోక్షుడాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకరమసమారభేత్. దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా కుడి చేత్తో మీ యొక్క ముక్కుని పట్టుకుని ప్రాణాయామం చేయండి అమ్మా. ప్రాణాయామం తెలియని వాళ్ళు ఓంకారాన్ని పఠించండి మనస్సులో 5 మార్లు. ఓం ఓం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం దవః. ఓం సత్యం. ఓం దక్ష విదురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం వాజ్యో వీరసామృతం బ్రహ్మ ఓర్ధ్వః స్వరో. కాణిపాక గణపతికి నమస్కారం చేయండి. మనస్సులో మమ అనుకోండమ్మా. మమ యజమానశోభాతృత క్షేత్రారా శ్రీ పరమేశ్వర తిత్యా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే జోమనే ముహూర్తే శ్రీ మహావిష్ణోహరాజ్ఞయా ప్రవర్తమానస్య అతి బ్రహ్మణః శ్రీవరార్థే శ్వేతవరాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవాదే జుంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహలక్ష్మణ్యభాగే శ్రీశైల సమాజిక్య ప్రదేశే కృష్ణా గోదావరియోః మధ్యప్రదేశే కోటిదీపోత్సవ ప్రాంగణే శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సన్నిధో దివ్యచరణ సన్నిధో పరమేశ్వర సన్నిధో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన సత్య శ్రీ చాంద్రమాన మన్మథ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే కృష్ణపక్షే చతుర్థ్యాయా సంకటహర చతుర్థ్యాయా పర్వదినే భానువాసరే ఆదిత్యవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ. అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని మనసులో స్మరణ చెయ్యండమ్మా. గోత్రస్య
ఇంటి పేరు కూడా తెలిసిన వాళ్ళు ఒకసారి ఇంటి పేరును స్మరణ చెయ్యండి. వంశోద్భవస్య మగవారి పేరు, భర్త పేరు స్మరణ చెయ్యండి. మగవాళ్లే వస్తే కనుక వారి పేరు వారు మనసులో తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని, ఆడవారి పేరు, ఇంటి ఆడవాళ్ల పేరు కూడా స్మరణ చెయ్యండి. భార్య పేరు ధర్మపత్ని. చిరంజీవినః, పిల్లల పేర్లు, పిల్లల పేర్లు స్మరణ చెయ్యండి. సపుత్రస్య సపుత్రికస్య, మీ పైన పెద్దవాళ్ళను కూడా ఒక్కసారి తలుచుకోండి అమ్మ, వాళ్ళ స్మరణ చెయ్యండి. మమ సహ కుటుంబం అనుకోండి అమ్మ, అందరూ కూడాను. అస్మిన్ దేశే, అస్మిన్ రాష్ట్రే, అస్మిన్ పట్టణే, అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధ్యర్థం సర్వకార్య దిక్విజేతా సిద్ధ్యర్థం సర్వ విఘ్న పరిహారార్థం సదంగజమానస్సు సకల కార్య దిక్విజేతా సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత కార్తీక మాస శుభతమయే కోటి దీపోత్సవ పరాంగణే యథాశక్తి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం సంభవి ద్రవ్యై సంభవి శుభచారై కరిష్యే. అందరూ కూడా సంకల్పాన్ని చెప్పండి అమ్మా, కళ్యాణ సంకల్పాన్ని. చేతులు జోడించి వెన్నముకను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని చెప్పాలి. గణపతికి మీ కళ్ళలో కనపడాలి. కళ్ళు తెరిచి ఎటో చూస్తూ చెప్పొద్దు. అద్భుతమైన ఫలితం మీకు రావాలని శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు మీతో చెప్పిస్తూ మీ చేతే చేయించాలని మన యాజమాన్యమైనటువంటి భక్తి టీవీ వనిత ఎన్టీవీ యాజమాన్యం వారు శ్రీ నరేంద్ర చౌదరి గారి యొక్క మనస్సంకల్పం. ఎందుకు ఈ యొక్క సంవత్సరం చేస్తున్న కళ్యాణాలు ఎన్ని, ఒక్కొక్క కళ్యాణం చూస్తే ఒకదానికి మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి అపూర్వమైన కళ్యాణాలు. వంటిమిట్ట నిన్నటికి నిన్న చేసుకున్న ఎప్పుడు బయట ప్రాంగణంలో జరగల ఈ రోజుకి కాణిపాక గణపతి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. అలాగే మీతో శాస్త్రబద్ధంగా చేయించాలని కూడా మా యొక్క చైర్మన్ గారి కోరిక. అందరూ చేయాలి, అందరికి ఆ యొక్క పుణ్యం కలగాలి. మనందరం భక్తి కుటుంబం అమ్మ, భక్తి టీవీ కుటుంబం అందరం సభ్యులం. భక్తి, ఒక భక్తి అనేటువంటి శక్తి ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. టీవీల ముందున్న వాళ్ళు కానీ వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడాను తదేకమైన మనస్సుతో కళ్యాణాలు పూజలన్నీ వీక్షిస్తూ ఆచరించండి అమ్మా. మీరందరూ చేతులు జోడించాలి, వెన్నముక నిటారుగా పెట్టాలి, కళ్ళు మూసుకొని సంకల్పాన్ని చెప్పండి అమ్మా. అందరూ గట్టిగా చెప్పాలి, ఓం మమ మమ అస్మాకం. ఎంత మనస్సుతో చెప్పాలి తెలుసా? గణపతి చెవుల్లో మీ యొక్క కంఠమే వినపడాలి. అంత మనస్సు పెడితే వినపడుతుంది, మనస్సు పెట్టకపోతే అది జరగదు తల్లి. మనస్సు ఖచ్చితంగా పెట్టాలి. మనిషిక్కడ మనసెక్కడో పెడితే కాదు. గట్టిగా చెప్పండి, బాగా మనస్సు పెట్టి భక్తితో చెప్పండి. అస్మాకం అస్మాకం సహ కుటుంబాన సహ కుటుంబాన క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ అఖండ అఖండ ధనధాన్య ధనధాన్య వస్తువాహన వస్తువాహన పుత్ర పౌత్ర పుత్ర పౌత్ర అష్టైశ్వర్య అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం మమ మమ సహ కుటుంబాన సహ కుటుంబాన శరీర బాధ శరీర బాధ శత్రు బాధ శత్రు బాధ ఋణ బాధ ఋణ బాధ రోగ బాధ రోగ బాధ పరబాధ పరబాధ సమస్త సమస్త నవగ్రహ బాధ నవగ్రహ బాధ సకలవిధ సకలవిధ జనదృష్టి జనదృష్టి నరదృష్టి నరదృష్టి నరఘోష నరఘోష వాస్తు బాధ వాస్తు బాధ నివృత్త్యర్థం నివృత్త్యర్థం మమ మమ సహ కుటుంబాన సహ కుటుంబాన అఖండ అఖండ విజయలాభ విజయలాభ కీర్తిలాభ కీర్తిలాభ
యశోలాభ ధనలాభ ఆయుష్యలాభ ఆరోగ్యలాభ ప్రాప్త్యర్థం సర్వకార్య దిగ్విజయత సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫలసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం దివ్య కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే అమ్మ మీరందరూ అహం కరిష్యే అని చెప్పించారు మనందరము చేస్తున్నామని చెప్పించండి ఎవ్వరు కూడా అన్యధామించొద్దు అయ్యో మీరు దగ్గరగా ఉన్నారనే భావన కూడా మీకు అక్కర్లేదు అందరము చేసినట్టే ఇంట్లో తల్లొక్కతే వంట చేస్తుంది నలుగురము తింటారు నలుగురికి నలుగురు విడిగా వంట చేసుకోరు కదమ్మా మేము వంట చేస్తున్నాం అంటే కళ్యాణం అనే అద్భుతమైన పుణ్యం అనే వంట చేస్తున్నాం మీ అందరికి వడ్డిస్తాం అందరము మనందరం కుటుంబం అని చెప్పాను కదా తల్లి నేను చిన్నవాడిని కదా నాకు పని చెప్పారు మీరందరం అంతే కాబట్టి మీరే చేస్తున్నట్టుగా భావిస్తూ అక్కడి నుంచే కాళ్ళు పెడుతున్నట్టుగా అక్కడి నుంచే యజ్ఞోపవీతం వేస్తున్నట్టుగా బాధ్యత మీరే కట్టినట్టుగా భావిస్తూ ఉండాలి ఆ లీనమై మీరు అక్కడి నుంచి ఈ కళ్యాణం తిలకిస్తూ ఉండండి గట్టిగా చేతులెత్తి ఆ సిద్ధి బుద్ధి కూడా జై చెప్పి మనం ప్రారంభిద్దాం జై సిద్ధి బుద్ధి మాతాకి జై జై కాణిపాక వర సిద్ధి వినాయక స్వామికి కాణిపాకానికి వినపడాలి సరేనా చెప్దామా కాణిపాక వర సిద్ధి వినాయక భగవానికి ఇక నిశ్శబ్దంగా ఆ కళ్యాణాన్ని తిలగిద్దాం పదంగా కలశారాధనం కరిష్యే కలశే గంధ పుష్పాక్షదే శివే కలగొత్తమకే విష్ణు కంఠేరుద్ర సమాష్టదః మూలే తత్రస్థిత బ్రహ్మమధ్యేన త్రిగుణాస్పదా ఉక్షోజలాకర సర్వే తత్వద్వీపాముసంధర ఋగ్వేదోథగజుర్వేద సామవేదో కదర్వనః కళశోదకిన కళ్యాణ ద్రవ్యాన్ని పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మానం సంప్రోక్ష సర్వే స్థలాన్ని పదార్థాన్ని శరీరాన్ని శునో భవంతు ఏషాం ప్రథమత మహాగణాధిపతి పూజాం కరిష్యే ధ్యానో అమ్మ ముందుగా గణపతి పూజ జరుగుతుంది చేతులు జోడించి ఆ మహాగణపతిని ధ్యానం చేసుకోండి ఓం గణానహంత్వాగణపతిమహామహేకవింగవైనామశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్సేద సాధనం ఓం గణపతయే నమః మహాగణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఓం ఆపోహిష్టామయాభవస్థాన ఊర్ధ్యాధాతన భైరణాగచక్షదే తస్య భాజగదేహనః ఉషదేరివ మాతరః తస్మా అరంగమా భోజస్ చక్షుజాగ జన్మధ ఆపో జనయథా జనః తదనంతరం అనస్పార పరదర అర్థేంద్రచితం తారేణ రుద్ధం ఏతత్తమనస్వరూపం గకార పూర్వరూపం అకారో మధ్యమ రూపం అనస్పారశ్చాద్య రూపం బింధురత్తర రూపం నాథ సంధానం సకుంభితా సంధిః తైజా గణేశ విద్య గణక రుజిః విసర్గాయత్రే ఛందః శ్రీమహాగణపతిర్దేవత ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రోపవీతార్థే ఆవరణార్థే అక్షదాం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం ప్రస్థః ఆయుష్యమభ్యం ప్రజమం చ సుప్రే యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః వేదార్థాన్ అక్షదాం సమర్పయామి గంధద్వారాంతరాదర్శాం నిత్యవస్తాం కరీషణీం ఈశ్వరేకం సర్వభూతానాం దామి హోమస్మయే శ్రియం గంధాందారయామి ఆయనే పరాగణే దౌర్వారోహంత పుష్పిణీ హృదయాష్ట మండలీ కారిత భద్రస్య గృహ ఇమే పుష్పమాలికాం సమర్పయామి పరియేదిబాహంజాయాధమానః విశ్వాగణాన్ విద్వాన్ పమాన్ పమాగం సంపరిపాద విష్పదః
ಮಧುರಿ ಮಾಗಂ ಸಮೇತ ಪಶ್ಯದ ಸೌಭಾಗ್ಯಮಸ್ತೆ ತತ್ಪಾಯ ಯಥಾಸ್ತಂ ವಿಪರೇತನ ಸುಪುಷ್ಪಾಣಿ ಪೂಜಯಾಮಿ ಓಂ ಸುಮುಖಾಯ ನಮಃ ಓಂ ಏಕದಂತಾಯ ನಮಃ ಅಮ್ಮ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಅನುಕುಂಟೂ ಉಂಡಂಡಿ ಓಂ ಏಕದಂತಾಯ ನಮಃ ಓಂ ಕಪಿಲಾಯ ನಮಃ ಓಂ ಗಜಕರ್ಣಿಕಾಯ ನಮಃ ಓಂ ಲಂಬೋದರಾಯ ನಮಃ ಓಂ ವಿಕಟಾಯ ನಮಃ ಓಂ ವಿಠ್ಠರಾಜಾಯ ನಮಃ ಓಂ ಸೋಮಕೇತವೇ ನಮಃ ಓಂ ಗಣಾಧ್ಯಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಫಾಲಚಂದ್ರಾಯ ನಮಃ ಓಂ ಗಜಾನನಾಯ ನಮಃ ಓಂ ವಕ್ರತುಂಡಾಯ ನಮಃ ಓಂ ಶೂರ್ಪಕರ್ಣಾಯ ನಮಃ ಓಂ ಹೈರಂಭಾಯ ನಮಃ ಓಂ ಸ್ಕಂದಪೂರ್ವಜಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಸಿದ್ಧಿಪ್ರದಾಯಕಾಯ ನಮಃ ಗುರವೇ ನಮಃ ಓಂ ಪಾರ್ವತಿ ಪ್ರಿಯಂದನಾಯ ನಮಃ ಓಂ ಮೂಷಕವಾಹನಾಯ ನಮಃ ಓಂ ಗಣಪತ್ಯಂತರದ ವಿಶ್ವಂಭರಾಯ ನಮಃ ಶ್ರೀ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕಾಯ ನಮಃ ಶ್ರೀ ಸಿದ್ಧಿ ಬುದ್ಧಿ ಸಮೇತ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮೋ ನಮಃ ನಾನಾವಿಧ ಪರಿಮಳ ಪತ್ರ ಪುಷ್ಪ ಅಕ್ಷತಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ ದಿವ್ಯೇ ನಾನಾ ಗಂಧೈ ಸುತೈಯುಧಃ ಆಗ್ರಯ ಸರ್ವ ದೇವಾನಾಂ ಧೂಪಾಯಂ ಪ್ರಜಗೃಹ್ಯತ ಧೂಪಮಾಗ್ರಾಪಯಾಮಿ ಸಾಕ್ಷಾತ್ ಜಗದ್ಯೋದಯೇ ನಮಃ ಸವಿತ್ರ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವರೂಪಾಯ ನಮಃ ಪ್ರತ್ಯಕ್ಷದೀ ಮಂದರ್ಶಯಾಮಿ ಧೂಪದೀಪಾನಂತರಂ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ನೈವೇದ್ಯಂ ಓಂ ಭೂರ್ಭುವಃ ತತ್ಸವಿತುರ್ವರೇಣ್ಯಂ ಭರ್ಗೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಧಿಯೋ ನ ಪ್ರಚೋದಯಾತ್ ಋತನ್ ಪಾ ಸತ್ಯೇನ ಪರಿಶಿಂಚಾಮಿ ಅಮೃತಮಸ್ತೋ ಅಮೃತವಸ್ತ್ರ ನಮಸಿ ಅವಸರಾರ್ಧಂ ಅಮೃತ ಫಲಾನ್ ನಿವೇದಯಾಮಿ ಅಮ್ಮ ಅಂದರೂ ಅಕ್ಕಡಿ ನುಂಚೇ ಆ ಗಣಪತಿಗೆ ನಿವೇದಿಸಿಂಡ ಐದು ಮಾರು ನೈವೇದ್ಯಾನ್ನಿ ಓಂ ಪ್ರಾಣಾಯ ಸ್ವಾಹ ಅಪಾನಾಯ ಸ್ವಾಹ ಓಂ ವ್ಯಾನಾಯ ಸ್ವಾಹ ಓಂ ಉದಾನಾಯ ಸ್ವಾಹ ಓಂ ಸಮಾನಾಯ ಸ್ವಾಹ ಓಂ ನಮಃ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಅಮೃತಮಾಣಿಯಂ ಅರ್ಪಯಾಮಿ ಉತ್ತರಾಭೋಜನಂ ಅರ್ಪಯಾಮಿ ಹಸ್ತೋ ಪ್ರಕ್ಷಾಲಯಾಮಿ ಪಾದೋ ಪ್ರಕ್ಷಾಲಯಾಮಿ ಮುಖೇ ಶುದ್ಧ ಆತ್ಮನಿಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಓಂ ಭೂಯಿ ಫಲೈ ಸಕರ್ಪೂರೈ ನಾಗವಳ್ಳಿ ದಲೈರಿತ ಮುಕ್ತಾ ಚೋಣಿತಮಾಯ ಕುಂದಾಂಬೂಲಂ ಮುಖವಾ ದೈತ ತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ ಹಿರಣ್ಯಗರ್ಭ ಗರ್ಭತ್ವಂ ಹೇಮ ಬೀಜಂ ವಿಭಾವತೋ ಅನಂತ ಪುಣ್ಯ ಫಲದಮದ ಶಾಂತಿಂ ಸುವರ್ಣ ಪುಷ್ಪ ದಕ್ಷಿಣಾಂ ನೋರ್ಪಯಾಮಿ ತಾಂಬೂಲ ಚರ್ಮಣಾನಂತರಂ ಶುದ್ಧ ಆತ್ಮನಿಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅಥ ನೀರಾಜನಂ ಅಮ್ಮ ಅಂದರು ಚೇತುಲ್ತೋ ಆ ಯೊಕ್ಕ ಚೇತುಲ್ತೋ ಚಪ್ಪಟ್ಲು ಕೊಡುತ್ತೂ ಪೈಕೆತ್ತಿ ಹಾರತಿನ ಸಮರ್ಪಿಂಚಾಲಿ ಓಂ ಕಾಮಿದಾರ್ಥಪ್ರದಾಯನೇ ವಿಶಾಲಾಕ್ಷತನೋಜಾಯ ವಿಘ್ನರಾಜಾಯ ಮಂಗಲಂ ವಿನಾಯಕಾಯ ಮಂಗಲಂ ಆನಂದ ಕರ್ಪೂರ ದಿವ್ಯ ನೀರಾಜನಂ ದರ್ಶಯಾಮಿ ನೀರಾಜನಾನಂತರಂ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ನಮಸ್ಕರೋಮಿ ಅಂದರೂ ಒಂದು ಚೇತುಲ್ತೋ ಕಳ್ಳಕದ್ದುಕೊಂಡಮ್ಮ ಜೈ ಜೈ ಮಹಾಗಣೇಶ ಭಗವಾನಿಕಿ ಗಜಾನನ ಭಗವಾನಿಕಿ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಯಾಮಿ ಓಂ ಇತಿ ಮಂತ್ರ ಪುಷ್ಪೋ ಓಂ ನಮೋ ಗಣಪತಯೇ ನಮಃ ಪ್ರಥಮತಯೇ ನಮಸ್ತೆ ಅಸ್ತ್ರಂಭೋದರಾಯ ಏಕದಂತಾಯ ವಿಘ್ನ ವಿನಾಶನೆ ಶಿವಜುತಾಯ ಶ್ರೀವರದ ಮೂರ್ತಯೇ ನಮೋ ನಮಃ ಧೀಮಹೇ ನಮಃ ಪಾದಾರವಿಂದಯೋ ಅನೇಕ ದಿವ್ಯ ವೇದೋಕ್ತ ಮಂತ್ರ ಪುಷ್ಪಾಕ್ಷರಾತ್ ಆತ್ಮಗತ ಪ್ರದಕ್ಷತ್ರೇ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಯಾಮಿ ಅಂದರೂ ಕೂಡ ಲೆಂಪಲು ವೇಸ್ಕೊಂಡಮ್ಮ ಐದು ಮಾರ್ಲು ಅಪರಾಧ ನಮಸ್ಕಾರ ಕ್ಷಮಾಪರ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಯಾಮಿ ಆ ಪಿಡಿಕಿಲಿ ಬಟ್ಟಿ ಇಲ್ಲ ಮೊಟ್ಟಿಕಾಯಲು ಕೊಟ್ಟುಕೊಂಡು ಮೂರು ಮಾರ್ಲು ಕ್ಷಮಾಪರ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಯಾಮಿ ಪುನಃ ಪೂಜಾಂಚಕರಿಷ್ಯತ್ರಮಾಚ್ಛಾದಯಾಮ ಚಾಮರಾಭ್ಯಾಂ ವಿಜಯಾಮ ನೃತ್ಯಂದರ್ಶಯಾಮಿ ಗೀತಶ್ರಾವಯಾಮ ಅಂದೋಲಕಾನಾರೋಹ್ಯಾಮ ಅಶ್ವಾನಾರೋಹ್ಯಾಮ ಗಜಾನಾರೋಹ್ಯಾಮಿ ಮೂಷಿಕಾನಾರೋಹಯಾಮಿ ಸಮಸ್ತ ರಾಜೋಪಚಾರ ದೇವೋಪಚಾರ ಭಕ್ತೋಪಚಾರ ಶಕ್ತೋಪಚಾರ ಪೂಜಾ ಸಮರ್ಪಯಾಮಿ ಎಸ್ ಎಸ್ ವೃತ್ಯಾಸ ನಾಮ ಪೂಜಾ ಕ್ರಿಯಾದಿ ಶೋಣ ಲೋಣ ಸಂಪೂರ್ಣ ಆಯ್ಯಾ ಸದ್ಯೋಮನ್ ದೇಗನಾಧಿ ಭೋ ಅಂದರೂ ಚಪ್ಪಣ್ಣಮ್ಮ ಗಟ್ಟಿಗಾ ಓಂ ಮಂತ್ರಹೀನಂ ಕ್ರಿಯಾಹೀನಂ ಕ್ರಿಯಾಹೀನಂ ಭಕ್ತಿಹೀನಂ ಭಕ್ತಿಹೀನಂ ಗಣಾಧಿಪ ಗಣಾಧಿಪ ಯತ್ಪೂಜಿತಂ ಯತ್ಪೂಜಿತಂ ಮಯಾ ದೇವ ಮಯಾ ದೇವ ಪರಿಪೂರ್ಣಂ ಪರಿಪೂರ್ಣಂ ತದಸ್ತು ಮೇ ತದಸ್ತು ಮೇ ಶಿರಸ್ಸು ವಂಚಿ ಗಣಪತಿಗೆ ನಮಸ್ಕಾರಂ ಚೇಯಂಡಿ ಅನೇನ ಸಕಲ ಪ್ರಯೋಜನ ನಿರ್ವಿಘ್ನತಾ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಸಂದರ್ಭೇ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಷೋಡಶ ಉಪಚಾರ ಭಜನ ಮಹಾಗಣಾಧಿಪತಿ ವಿಚರಣಾರವಿಂದಾರ್ಪಣಮಸ್ತು ವ್ರತಂ ಸುವ್ರತಫಲ ಸಿದ್ಧಿರಸ್ತು ಗಣಪತಿ ಯಥಾಸ್ಥಾನ ಕೈಲಾಸೇ ಪ್ರವೇಶಯಾಮಿ ಕ್ಷೇಮಾಯ ಪುನಃ ಸದಂಗಾ ಶ್ರೀ ವರಸಿದ್ಧಿವಿನಾಯಕ ಸ್ವಾಮಿ ದೇವತಾ ದಿವ್ಯ ಕಲ್ಯಾಣೋತ್ಸವಂ ಕರಿಷ್ಯೇ ಅಮ್ಮ ಕಲ್ಯಾಣೋತ್ಸವಂ ಪ್ರಾರಂಭಮವುತೋಂದಿ ಕಲ್ಯಾಣೋತ್ಸವಂಲೋ ಭಾಗಂಗಾ ಪ್ರಪ್ರಥಮಂಗಾ ವರುಡು ಸರ್ವಾಲಂಕಾರ ಭೂಷಿತುಡೈ ಆ ಗಣೇಶುಡೇ ಈ ರೋಜಿನ ಪೆಳ್ಳಿ ಕುಮಾರುಡಿಗಾ ಸರ್ವಾಲಂಕಾರಾಲು ಚೇಸುಕುನಿ ಪಟ್ಟು ವಸ್ತ್ರಮುಲು ಧರಿಂಚಿ ಕಲ್ಯಾಣ ಮಂಟಪಂಲೋಕಿ ವೇಂಚೇಯಬೋತುನ್ನಾಡಮ್ಮ
ఆ వెంచేసేటప్పుడు వేద మంత్రాలతో శాంతన మంత్రాలతో ఆ పెళ్లి కుమారుని స్వాగతిస్తూ తీసుకొస్తారు. ఆ కార్యక్రమం జరుగుతోంది, అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ప్రగస్య ృదమక్ష్మయాదగ్నిరస్వరాస్వస్తిస్వనస్పతే నమశ్చగ్రచ్చదే రుద్రాయ నమో రుద్రాయ జగ్రచ్చదే గోష్ఠమతి నమస్తే అస్తు మామాహిగంసే గతి వజ్రో నమస్తే అస్తు హిగంసే ్రహ్మపుత్రంభోధరాయ విరాజనేధిపజుతాయ శ్రీవరదమూర్తయ నమో నమః. వర సిద్ధి వినాయకుడికి పాద ప్రక్షాళన జరుగుతోందమ్మా. కాళ్ళు కడిగే కార్యక్రమం అంటారు మన తెలుగులో. పాద ప్రక్షాళన జరుగుతోంది, కణులారా దీక్షిస్తూ ఉండండి. కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెడుతూ ఉన్నారు వరుడి రూపంలో ఉన్న విజయస్వర సిద్ధి వినాయకుడికి. అమే గంధాధారాధనే నమస్తే గణపతయే ప్రత్యక్షం స్వామివారికి జరుగుతోంది. మధుపర్కము అంటే తీయనైన పదార్థంగా చెప్పబడుతోంది, అందరూ కూడా అది తిలకించవలసిందిగా ముఖ్య ప్రార్థన. మధునక్తముతోషధిమధుమత్పార్థివగంవ్రజ మధ్యారస్తు నః పిత మధమాన్నామనస్పతిర్మధమాగం అస్తు దోర్యః మాద్భిర్గావో భవంతు నః యన్మధునా మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన వీర్యేన పరమో ఓన్నాదో మధవ్యాసాని తమేవ ప్రత్యక్షం తత్వమసి. తమేవ ప్రత్యక్షం దత్తమసి, తమేవ కేవలం కర్తాసి, తమేవ కేవలం ధర్తాసి, తమేవ కేవలం హర్తాసి, తమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. వ్రతం వచ్మి సత్యం వచ్మి అవత్వం అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవనూతానమవజిష్యో అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవధరాత్తాత్ సర్వతమాం పాహి పాహి తమంతాత్ త్వం వాంగ్మయస్త్వం చిన్మయః సమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం దచ్చిదానందద్విధేయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్వా జాయతే సర్వం జగదిదం త్వత్వస్తిష్ఠతి సర్వం జగదిదం త్వయిరయమేష్యతి సర్వం జగదిదం త్వయిప్లవ్యేతి. నిత్యం
तम शक्ति त्रय जय जय అమ్మవారికు కంకణ ధారణ జరిగింది. సమస్తమైనటువంటి రక్ష, లోకానికి రక్ష, మీకు రక్ష, అందరికి కూడా రక్షించేటువంటి స్వామి వరసిద్ధి వినాయకుడై, కాణిపాక వినాయకుడై, సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి కళ్యాణ శోభతో ప్రకాశించేటువంటి స్వామివారి రక్ష మనందరికీ కలగాలని పరమ పావనమైనటువంటి వేదోక్తమైనటువంటి నాదంతో స్వామివారికి రక్షాబంధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. పుణ్యమైన ఇంద్రక్షుమంతో చిత్రం గ్రాభం సంగ్రోభాయ మహాహస్తే దక్షిణేన విద్మహిద్వాద్ వికర్మింది విదేష్టం త్వేమాహం త్వేమాత్రమవోభిః నహిత్వా శూరదేవానమర్థా సోదిచ్ఛంతం భీమన్నగం భారయంతే ఏతాన్వింద్రం స్తభమేషాణం వస్వస్వరాజం నరధామగేయమాణ అభిరాధా సాజగ్రత ఆనాభరదక్షిణేనాభిదవ్యేన ప్రమృశ ఇంద్రమానవసోర్నిర్భాగోపక్రమస్వభరదృషదృష్టోజనోస్తరస్య వేదాః ఇంద్రయ ఉనుతే అస్తి వాజో విప్రేభిః సనిత్పః అస్మాభిః సుతం సానుహి సద్యాదవస్తే వాజాస్మభ్యోస్
యమాన పరిరాజరా సహస్ర పనామన సాదన ఐరావత సహస్ర చేర సహ పురుష సహస్ర చ సహస్ర వాద సభమేం విశ్వత వృత్త అత్యదిష్ఠ దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అందరూ కూడా ఒక్కసారి చేతులు జోడించి చేతులు పైకెత్తి మీరే స్వయంగా కన్యాదానం చేసినట్టుగా చెప్పే సంకల్పం. సిద్ధి బుద్ధి అనే అమ్మవార్లు ఎవరమ్మ ఎవరండి, ఎక్కడన్నా ఉన్నారా అంటే నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు మీకు చెబుతాను. సిద్ధి అంటే మనం ఏదైనా చదువుకున్నా తెలుసుకున్నా అది సిద్ధి పొందడం, సిద్ధిగా మళ్ళీ దాన్ని ప్రదర్శించడం బుద్ధిగా. అలాగే ఆ యొక్క రూపాల్ని సిద్ధి బుద్ధిగా పెట్టుకుని మనం అందుకనే చిన్నపిల్లలకు చెబుతాం, గణపతిని బాగా పూజించరా విద్యా బుద్ధులు వస్తాయి, గణపతి దగ్గర గుంజిల్లు తీయరా, ఆ యొక్క శ్వేతారంకాలు తెల్లజిల్లేడు పువ్వులు చేయరా, గరికెను పూజ చేయరా, గుంజిల్లు తీయరా అని చెబుతూ ఉంటారు మాకు. అలా సిద్ధి బుద్ధి ఆయన యొక్క భార్యలుగా చెప్పబడ్డారు. ఆ సిద్ధి బుద్ధిని మీరు స్వయంగా కన్యాదానం చేసినటువంటి స్థితి అందరూ గట్టిగా చెప్పాలి, చేతులు పైకెత్తి మీ చేతులతో కన్యాదానం చేసిన ఫలితం అందరికీ అందించాలనే మన యొక్క చైర్మన్ గారి తపన, చౌదరి గారి తపన. అందుకని ఈ యొక్క కార్యక్రమాలన్నీ ప్రతిరోజు చూస్తున్నారు, మీకే వస్తువులిచ్చి మీకే ప్రతిమనిచ్చి మీ చేతనే చేయిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా గరికనిచ్చాం, మీరు స్వయంగా మీరు చేయొచ్చు. ఈ కన్యాదానం కూడా మీరు చేసేటువంటి సంకల్పం చెబుతాను, గట్టిగా చెప్పండి. ఓం మయా సహ, గట్టిగా చెప్పాలి. దశ పూర్వేశ, దశ పరేశ, మత్వంశానాం, మాతృవంశానాం, పితృవంశానాం, నరకాది శాశ్వత, పుణ్యలోక పుణ్యలోక, బ్రహ్మలోక బ్రహ్మలోక, నిత్య నివాస నిత్య నివాస, సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం, సాలంకృత సాలంకృత, బహిరణ్యోదక బహిరణ్యోదక, అన్యాదానం అన్యాదానం, అహం అహం కరిష్యే కరిష్యే. పరమయోగి హృదయ కమల పరిమళ మకరందమ, తులలేని పురాణాల తొలి అమ్మవారికి అయ్యవారికి నూతనమైనటువంటి పట్టు వస్త్రాలనే నరేంద్ర చౌదరి గారి దంపతులు తొలి పూజల కన్యాదాన సమయంలో ఈ పుణ్యమైనటువంటి నూతన వస్త్రాలతో కన్యాదానాన్ని చేస్తున్నారు. పుట్టింటి వారి పదితరాలు అత్తింటి వారి పదితరాలు తరింపజేసేటువంటి విధంగా సమస్తమైనటువంటి బ్రహ్మలోక నివాస సిద్ధికై సమస్తమైనటువంటి పాపములన్నీ హరించడానికి, మాతృవంశాలను పితృవంశములను తరింపజేయడానికి ఈనాడు పుణ్యమైనటువంటి విధంగా కన్యాదానాన్ని చేస్తూ ఉన్నారు. నప్త్రే పౌత్రాయ పుత్రాయ వరాయ, అమ్మ కన్యాదానంలో భాగంగా
మీకు తెలిసిందే, ఏ వస్తువునైనా దానం చేయొచ్చు, దానికి మనస్సు ఉండదు, నోరుండదు. ధనాన్ని దానం చేయొచ్చు, వస్త్రాన్ని, అన్నాన్ని, వీటన్నిటినీ చేయొచ్చు, కానీ మనస్సు ఉండి అన్నీ తెలిసిన ఒక స్త్రీని, మనిషిని దానం చేయడమే కన్యాదానం గొప్పతనం. ఒక్కసారి మగవాడిని దానం చేయండి, సాయంకాలం ఇంటికి వచ్చేస్తాడు. కన్యాదానం గొప్పతనం ఏమిట్రా అంటే, ఒక వంశంలో జన్మించి ఇంకొక వంశాన్ని ఉద్ధరించి ఆ వంశం యొక్క ప్రతిష్ట నిలబెట్టే గొప్పతనం మీ తల్లులందరిలో ఉంది తల్లి. ఆ తల్లులందరికీ ఆ కన్యాదాన గొప్పతనం అదేనమ్మా, కన్యను దానం చేస్తున్నాం. ఇప్పటిదాకా మీరు మంత్రం విన్నారు, నిన్న కూడా గురువు గారు చెప్పారు, ఒక్క మంత్రమే చెప్పి మనం కన్యాదానంలోకి వెళ్ళిపోదాం. ఏమని, ఒక్కసారి అమ్మాయిని కని కన్యాదానం చేస్తే, ఎందుకంటే రెండు విశేషాలు ఇక్కడ నేను ఏమైనా కానీ చెప్పుదామనే చెప్పడానికి నిల్చున్నాను. ఇక్కడ భగవంతుడు అవకాశం ఇచ్చాడు, నేను చాలా చిన్నవాడిని, మీ అందరి బిడ్డను నేను. ఏమంటే, ఒకటి, ఇన్ని దీపోత్సవాలు జరుగుతున్నాయి, కోటాను కోట్లు జరుగుతున్నాయంటే పరమాత్మ అనుగ్రహం అనుకున్నాను, కానీ జాగ్రత్తగా ఇంకా లోతుల్లోకి వెళ్ళాను నేను. వెళితే మా చైర్మన్ గారిది, అంటే నరేంద్ర చౌదరి గారిదే కృత్తికా నక్షత్రం అండి, అగ్ని నక్షత్రం అయింది. ఇలాంటి అగ్ని నక్షత్రం వాళ్ళు ఇలాంటివి చేయకపోతే ఎలా, ఆయనకే ఇస్తాడా పరమేశ్వరుడు. అందువల్లే ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇంకా అనంత కోటి శతకోటి దీపోత్సవాలు చేయాలి ఆ పరమాత్ముడు, ఇంకా ఆయనకి శక్తి. అమ్మాయిని కని కన్యాదానం చేస్తేనట, తిలైహి సూర్యమండల పర్యంతం, తిలలు అంటే నువ్వులు, భూమి నుంచి సూర్యమండలం వరకు కుప్పగా పోసి ఒక్కొక్క నువ్వు గింజ పక్కన వేస్తే ఎన్ని కోట్ల సంవత్సరాలు అవుతుందో అన్ని కోట్ల సంవత్సరాలు ఈ కన్యాదానం చేసిన దంపతులు స్వర్గలోకంలో ఉంటారట, మోక్షంలో. అంత గొప్పతనం అమ్మా, అది మీ అందరూ చేయి, మీ అందరి చేత చేయించాం, అందరము చేసుకున్నాం, ఆ పుణ్యం మనకు కలుగుతుంది. జై జై కాణిపాక వర సిద్ధి వినాయక భగవానికి. స్వయంగా కాణిపాక వర సిద్ధి వినాయక ఉత్సవ విగ్రహాలు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చూడొచ్చు, అక్కడుండే అర్చకులు వాళ్ళు మన ముందుకొచ్చి కాణిపాకమే దిగి వచ్చిందా అన్నట్టుగా వచ్చి ఇక్కడ ఈ యొక్క కన్యాదానం, ఈ యొక్క కార్యక్రమాలు, కళ్యాణం అంతా జరుగుతోంది. మనం అందరం శ్రద్ధగా విందాం. ఆ వరసిద్ధి వినాయకుడివి సిద్ధి బుద్ధి అమ్మవారి గోత్రనామ ప్రవరలు విందామమ్మా, శ్రద్ధగా వినండి. చతుస్సార పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతో. ఓం కాశ్యమావత్సరణే ధృవత్రయార్షయ ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనాకాచల త్రిపురాన్ త్రిపురాశాన్విత అచల గోత్రోద్భవస్య త్రికూట చల శర్మణో నత్రీ. అమ్మవారి యొక్క గోత్రమట అచల గోత్రమట, త్రికూటుడి యొక్క మనవరాలుట, హిమాచల శర్మణ పౌత్రీ హిమాచలుడి యొక్క మనవరాలట, మైనాకాచల శర్మణ పుత్రీ మైనాకుడి యొక్క కుమార్తెనట. శ్రీ సిద్ధి నామ్ని, సిగ్గులకు పోస్తూ ఇక్కడ కూర్చుంది నిలబడిందే ఈ అమ్మాయి పేరు సిద్ధి అట. సరే, అటువైపు ఉన్నటువంటి వధువు పేరు కూడా గోత్రనామాలు విందాం మనం. చతుస్సార పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతో. కాశ్యమావత్సరణే ధృవత్రయార్షయ ప్రవణాన్విత త్రికూట హిమాచల మైనాకాచల త్రిపురాశాన్విత అచల గోత్రోద్భవస్య అచల గోత్రమట, త్రికూట చల శర్మణో నత్రీ హిమాచల శర్మణ పౌత్రీ మైనాకాచల శర్మణ పుత్రీ బుద్ధీనాంని వరార్థిని కన్యా. అటువైపు వామహస్తం వైపు ఉన్నటువంటి దేవత పేరు బుద్ధట. ఇక మధ్యలో ఉన్న పెళ్లి కుమారుడి పేరు విందాం మనం. చతుస్సార పర్యంతం గో మహాదేవేభ్య శుభం భవతో. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ గోత్రోద్భవాయ. ఆ వినాయకుడి యొక్క గోత్రం పరశివ గోత్రమట. పరశివ శర్మణో నత్రే, వాళ్ళ ముత్తాత గారి పేరు పరశివుడట. సదాశివ శర్మణ పౌత్రాయ, సదాశివుని యొక్క మనవడట. ఈశ్వర శర్మణ పుత్రాయ, ఈశ్వరుడి యొక్క కుమారుడట. పరశివ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ సురారార్చుత పాదయుద్ధయుగలాయ సాక్షాత్ కాణిపాక వర సిద్ధి వినాయకాయ కన్యార్థినే వరాయ. ముగ్గర చుక్క పెట్టుకుని ఇక్కడ పెళ్లి కుమారుడుగా అలంకరించుకున్నటువంటి ఆ వరుడి పేరు వరసిద్ధి వినాయకుడట. అందరూ కూడా నమస్కారం చేయండి. కన్యాం కనక సంపన్న కనకాభరణేరుత దాస్యాం విష్ణవేదుభ్యం బ్రహ్మలోకే చికీర్షయ కన్యే మాకృతో భూయ కన్యమే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయ స్వర్గానాం మోక్షమాప్నయ విశ్వంభర పంచభూతా సాకిన్య పరమదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యా మిథునాం కారణమయే కాలమలరు నెలరాజ సవిత ప్రసవే అశ్వినో అర్పాభ్యాం పోష్ణహస్తాభ్యాం ప్రతిగృహామి రాజాత్మావరుణో నగదు దేవి దక్షిణే హిరణ్యో తేన మృతత్వమశ్యాం వయోదాత్రే మయా మహ్యమస్త ప్రతిగ్రహీత్రే ఇదంగస్మాదా స్వామివారికి
సిద్ధి బుద్ధి సమేతులైనటువంటి మహానుభావునికి వివాహ సమయమనందు ఈ పుణ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి సమయమనందు నరేంద్ర చౌదరి గారి దంపతులు పుణ్యమైనటువంటి అమ్మవారికి అయ్యవారికి నూతన పట్టు వస్త్రాలను బంగారపు జరి అంచులతో తగదగ మెరిసేటువంటి దివ్యమైనటువంటివి తీసుకొని వచ్చి దేవతా కళ్యాణమునకు సమర్పిస్తున్నారు. అందరూ కరతాళ ధ్వనులు చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. అభిచంద్రవర్తమేనో హిరణ్యభ్యష్మో దేవ సోమ అభిచంద్రవర్తమేణ సంభృతం వృషదాజ్యోగస్థాగ్రే వాయవ్యాన ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయేహూర్తం జరగబోతోందమ్మా, సుముహూర్తం జరగబోతోంది. ఆ యొక్క వరసిద్ధి వినాయకుడు అలాగే సిద్ధి బుద్ధి అమ్మవారు సుముహూర్త సమయానికి జీలకర్ర బెల్లాన్ని శిరస్సునందుంచి ఆ సుముహూర్తం జరుగుబోతోందమ్మా. అందరూ కూడా సావధాన చిత్తులై, మంత్రంలోనే వస్తుంది సావధాన అంటే అప్పటిదాకా ఎన్నెన్నో ఇబ్బందుల్లో ఉంటాం, బంధువులు వచ్చారా లేదా, వంటలు అయ్యాయా లేదా అని కంగారులో ఉంటారని వేదమంత్రం చెబుతోంది. సావధాన, సావధానం అవ్వండి, సావధానం, సావధానం అవ్వండి అని వేదమంత్రం చెబుతోందమ్మా. అందుకని మనందరం కూడా సావధానమై, అందుకనే సుముహూర్తానికి చాలా నిమిషాల ముందు అందరూ నించొనుంటారు అక్షతలు పట్టుకుని, ఆ సావధాన అనే మంత్రాలు చెబుతూ మంగళాష్టకాలు పఠిస్తూ సుముహూర్త సమయం దగ్గర పడగానే మంగళ వాయిద్యాలతో గట్టిగా మోగిస్తూ ఆ సుముహూర్తాన్ని జరుపుతాం. జీలకర్ర బెల్లం, బెల్లం ఏమో తీయ తీయగా ఉంటుంది, జీలకర్ర ఏమో కారం కారంగా ఉంటుంది. దాంట్లో మామూలుగా నవ్వుకుంటూ చెప్పాలంటే వధూ వాళ్ళకి చెబుతారట, పెళ్లి కుమారుడికి పెళ్లి కూతురికి, వివాహం అయిన తర్వాత అంతా తీయ తీయగా ఉండదని అన్న, కొంచెం కారంగా కూడా ఉంటుంది, తీయగా తీపిదనము కారంతరం సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి, కలిసిపోవాలి. ఎలా జీలకర్ర బెల్లాన్ని దంపుతూ ఉంటే కలిసిపోతూనే ఉంటాయట, మనల్ని కష్టాలు దంపుతూ ఉంటే ఇద్దరు కలిసిపోతూనే ఉండండి రా అని చెప్పడం ఒక అర్థం. జీలకర్ర బెల్లం అనేది ఆయుర్వేద తత్వమైన వస్తువు, అది శిరస్సు పైన ఉంచితే, బ్రహ్మరంధ్రం పైన ఉంచితే యవ్వనాన్ని ఇస్తుందట. ఆ యవ్వనత్వం వధూవరులకి రావాలి కదమ్మా, యువకులకే కదా మనం వివాహం చేసేది. అది జరగబోతోంది, అది జరిపేటప్పుడు గట్టిగా కాణిపాకం కాదు, 14 లోకాలు వినపడాలి. 14 లోకాలు ఒక్కసారి ఇటువైపు చూడాలి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో గణపతి కళ్యాణం జరుగుతుంది, అందరము వెళ్ళాలి అని దేవతలందరూ దిగి రావాలి. అంత గట్టిగా మన కరతాళ ధ్వనులు చేద్దాం. ఓం విఘ్నేశ్వర విఘ్న విధూరకారీ నిర్విఘ్న కార్యేషు బలం సుసిద్ధం, విఘ్నేశ్వర నామ సురేష పూజ్య వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సులగ్నే సావధాన మహాగణపతి ధ్యాన సావధాన. శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ సాంగనా సౌందర్య కోమలాంగీ భూగర్భజాత భువనైక మాత మధోవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుమహోదే సావధాన సులగ్నే సావధాన. సుధీనం తదేవ ధారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దే ప్రియం స్మరామి. సావధాన సుమహోత్తే సావధాన సులగ్నే సావధాన. రాజాభరణ అదిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి ధ్రువంతే రాజాభరణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంతైంద్రాక్షేత్రం ధారయత ధ్రువ
samahartastu sapradishthitamastu muhurtakale suryadinam namanam grahanam atyantanagolyam anadhirastu padipakavara siddhivinayaka swami ki jai buddhi sameta vara siddhivinayaka swami ki jai om ayam muhurtastu muhurtastu sapradishthitamastu జీలకర్ర బెల్లాన్ని శిరస్సు మీద ఉంచడమే శుభలగ్నం. సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి మహాగణాధిపతి కాణిపాక గణాధిపతి వరసిద్ధి గణాధిపతి పుణ్యమైనటువంటి కళ్యాణ శోభతో ప్రకాశించేటువంటి పుణ్యమైన దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి ఆనందకరమైనటువంటి సన్నివేశం పూర్తి చేసుకొని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మంగళసూత్ర ధారణ నిమిత్తమై మంగళసూత్ర దేవతాయై నమః అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని సంపాదించడానికి ఏ మంగళసూత్ర ధారణ వల్ల ముత్తైదువుగా స్త్రీ గౌరవింపబడుతుందో, ఏ మంగళసూత్ర ధారణ వల్ల జన్మలు తరిస్తాయో, ఏ మంగళసూత్ర ధారణ వల్ల భర్త ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడై ప్రకాశిస్తాడో, ఏ దివ్యమైనటువంటి అమ్మవారి అనుగ్రహం ఈ లోకంలో ప్రసరిస్తుందో, అట్లాంటి దివ్యమైనటువంటి మనోహరమైన పవిత్రమైన శుభప్రదమైన అమ్మవారికి చిహ్నమైనటువంటి మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని అమ్మవారి మంగళసూత్ర దేవతని అమ్మవారిని ఆరాధిస్తున్నారు. అమ్మా మంగళసూత్ర దేవత, నీ దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి శుభములు కలిగి భర్త సుఖంగా ఉండాలి, కుటుంబం సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని పవిత్రమైనటువంటి మంగళసూత్రాన్ని అమ్మవారిని అర్చన చేస్తూ ఉన్నారు. అమ్మవారి స్వరూపం కనుక, స్త్రీలందరూ అమ్మవారి స్వరూపం కనుక ఈ పుణ్యమైనటువంటి మంగళసూత్రాన్ని ఆడవాళ్లే ధరించాలి. ఇది రోజు నమస్కారం చేసుకోవాలి, కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఆయురారోగ్యం ఐశ్వర్యం శుభప్రదం అమ్మవారు ముత్తైదువుగా రూపొందుతుంది. ముత్తైదు అంటే ఐదు వస్తువులు ఉన్నటువంటి వాళ్ళు ముత్తైదువులు. ముఖాన పొట్టు ఉండాలి, కాళ్ళకు మట్టెలు ఉండాలి, మెడలో మంగళసూత్రం ఉండాలి, నల్ల పూసలు ఉండాలి, చేతులకి గాజులు ఉండాలి. ఈ ఐదు ఉన్నటువంటి వారిని ముత్తైదువా, ఆమయే జగదేక ఆరాధనీయురాలుగా పరిణమింపబడుతుంది. పవిత్రమైనటువంటి స్త్రీమూర్తిగా సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివ సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే త్ర్యంబకే దేవి దేవి నారాయణి నారాయణి నమోస్తుతే 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 నమోస్తుతే. స్వామివారు అమ్మవారి మెడలో ధరింప చేయబోయే మాంగళ్యాలకి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. మహిళలంతా మీ మంగళసూత్రాలను కూడా ఒక్కసారి కళ్ళకద్దుకోండి. అమ్మా అమ్మవారి యొక్క సౌభాగ్యమైనటువంటి ఆశీర్వచనాలు మీకంతా, మాంగళ్య బలం పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందమ్మా. మీ దగ్గర ఉన్నటువంటి కుంకుమతో మీ మంగళసూత్రాలు సదామమనని రక్షించమని జగదేక భావనైనటువంటి అమ్మ మంగళసూత్ర దేవత ఈ లోకాన్ని రక్షించాలి అని ప్రార్థిస్తున్నాను. దివ్యమైనటువంటి అక్షతారోహణం అమ్మవారికి సర్వ శుభములు కలిగించేటువంటి తరవరాలు.
సంబరాలు ఆనందాన్ని పెంపొందించే తలంబరాలు ధాన్య లక్ష్మీ మన ఇంత గల్గల్మణి ధాన్య లక్ష్మీ మన ఇంత తాండవం చేసేటువంటి దివ్యమైనటువంటి తలంబరాలు లక్ష్మీ స్వరూపం ధాన్య లక్ష్మీ స్వరూపం ధనలక్ష్మీ స్వరూపం భావమైనటువంటి అమ్మలిద్దరు ఈనాడు ధాన్య లక్ష్మిగా ధనలక్ష్మిగా తేజోలక్ష్మిగా విజయలక్ష్మిగా విజయలక్ష్మిగా దక్షిణ నిరంతరమైనటువంటి హైందవ సంస్కృతికి మూల స్తంభాలై ఈనాడు ఇక్కడికి విచ్చేసి శ్రీ శ్రీ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవ సమయంలో స్వరూపేంద్ర సరస్వతి స్వామి మహానుభావులు స్వామివారిని అర్చన చేసేటువంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి సుందరమైనటువంటి సమయం ఏర్పేడ్ మలయాళ సంప్రదాయంలో అఖండమైనటువంటి జ్ఞానాన్ని కలిగించి గురువుగా జగద్గురువుగా లోకానికి ప్రఖ్యాతులైనటువంటి మహానుభావులై పరిపూర్ణులై ఆనంద స్వరూపులై ఈనాడు స్వామి వారిని ఇద్దరు కూడా ఇక్కడకు విచ్చేయడం ఆనందాన్ని కలిగించింది. శివ కేశవుల యొక్క దివ్య సందర్శన సౌభాగ్యంతో ఈ ప్రదేశం మరింత పావనమైంది, శోభాయమానమైంది, ఆనంద తరంగాలతో ప్రకాశించేటువంటి విధంగా స్వామివారికి అక్షతారోపణ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. జై గణేష్ మహారాజ్ కీ. హారతి అందుకోండి. వరసిద్ధి వినాయక స్వామి వారికి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి నూతిలో నుంచి వెలువడినటువంటి గణపతి, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి గణపతి, వృద్ధి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి ప్రత్యేకించి అర్చక స్వాముల వారు విచ్చేయడం జరిగింది. పుణ్యమైనటువంటి మహాస్వామి జగద్గురువు స్వామి వారికి హారతి అందిస్తూ ఉన్నారు. ఏకదందాయ విఘ్న వినాశనే శివదాయ శ్రీ వరద మూర్తయే నమో నమః. కాణిపాకము నుంచి స్వామి వారు స్వయంగా వేయించేసి ఈ పుణ్యమైనటువంటి స్థలంలో కళ్యాణ శోభతో ప్రకాశించింది దివ్యమైనటువంటి స్థలం. ఎందరో దేవతలు ఈ ప్రదేశానికి విచ్చేసిన పుణ్యస్థలం ఇదే క్షేత్రం. ద్వారకా, తిరుమల, శ్రీశైలం, అలాగే కనకదుర్గ, ఎందరెందరో దేవతలు, ఒంటిమెట్ట మహానుభావుడు సీతారామస్వామి ఈనాడు కాణీపాకము నుంచి విచ్చేసినటువంటి వరసిద్ధి వినాయకుడై సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి మహానుభావుడు ఈనాడు కళ్యాణ శోభతో ప్రకాశించి మనందరినీ అనుగ్రహిస్తున్నారు. పుణ్యమైనటువంటి స్వామి యొక్క దివ్య దీవెన అందరికీ కలగాలి అని స్వామివారు ఇక మనందరి చెంతకు విచ్చేసేటువంటి పుణ్య దివ్య మనోహర సమయం. ఎవరూ లేవకూడదు. అక్కడ చెప్పినటువంటి హెచ్చరికలన్నీ జాగ్రత్తగా విని అఖండమైనటువంటి పుణ్య సంపదని గ్రహించాలి. ఈనాడు ప్రపంచం ప్రపంచం చూస్తోంది. ప్రపంచం ప్రపంచం ఈవేళ ఉర్రూతలోగుతోంది. ఇంతవరకు చరిత్రలో కని విని ఎరుగనటువంటి అద్భుతమైనటువంటి కోటి దీపోత్సవ మహాసమయం. ఆనంద పూలమాలలు, స్వామివారికి పూలమాలలు దండలు, మా అండ దండలుగా ఉండమని మీరే సమర్పించినట్టుగా భావించాలి. ఆనందంగా నాట్యం చేస్తూ, గంతులు వేస్తూ, నాట్యం చేస్తూ
पुष्पावते प्रसोवते फलनेर फलावुदा अश्वायिवदधित्परेर्विरुधपारयिष्टव क्योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्निरायतनं वेद आयतनवान् भवति अपोमा अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनो आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनो आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति जय जय काणिपाकवर सिद्धि विनायक भगवान की जय जय काणिपाकवर सिद्धि विनायक भगवान की जय सिद्धि बुद्धि माता की मा मनस्फूर्ति नमस्कार चेसुकोंडी मन परम पवित्र चेसुकोबोतुन्नटुवंटि అమ్మా అందరికీ కూడా గరికను దూర్వాన్ అందించాం మీ అందరికీ కూడాను గణపతికి చాలా ఇష్టమైనటువంటి మనం విశేషంగా పూజలో పూజించేటువంటి పరమ పవిత్రమైన సామాన్య మానవుడి దగ్గర నుంచి ఎవరికైనా అందుబాటులో ఉండేటువంటి వస్తువు గరిక ఆ గరికను పూజ చేస్తే చాలా ప్రీతిపాత్రుడవుతాడు గణపతి ఎలాంటి ఇబ్బందులున్నా అందున సంకటహర చతుర్థి రోజున సంకటాలు ఇబ్బందులు కష్టాలన్నీ తొలుగుతాయి చిక్కుముళ్ళలాగా చుట్టుకున్నటువంటి సమస్యలన్నీ తొలుగుతాయి ప్రశాంతత ఏర్పడుతుంది విద్యలో ఉన్నవారికి అఖండమైన విద్యాలాభము ఉద్యోగ లాభము ప్రమోషను ఇలాంటివన్నీ వస్తాయి వివాహ ప్రయత్నంలో ఉన్నవాళ్ళకి వివాహ ప్రయత్నంలో ఆటంకాలు తొలుగుతాయి మనందరికీ తెలుసు తల్లులకి వివాహ ప్రయత్నం మొదలెడితే ముడుపు కట్టేస్తాం గణపతికి తెలుసుగా ఏది మొదలు పెట్టను ఇల్లు కొంటాను కొంటున్నామండి గణపతికి ముడుపు కట్టేస్తారు అంటే గణపతి అనుగ్రహం ఉంటేనే అన్నీ జరుగుతాయని మీకు తెలుసు అలాంటి గణపతికి సంకటహర చతుర్థి రోజున కార్తీక మాసంలో మనము ఆ గణపతిని అర్చిస్తూ ఉన్నాం అత్యంత పరమపుణ్యమైనటువంటి సమయంలో చేస్తున్నామమ్మా భక్తితో మీకు ఇచ్చిన గరికను కొద్ది కొద్దిగా తీసి ఆ ముందున్నటువంటి ఆ దేవుడికి సమర్పిస్తూ ఉండండి పక్క వాళ్ళకు కూడా మన కుటుంబము అనుకున్నాం లేని వాళ్ళకు కూడా అలా తగిలిచ్చో వాళ్ళకు కొద్దిగా ఇచ్చో వేయిస్తూ ఉండండి ఒక్కసారి గట్టిగా జై చెప్పి మనం ఆ నామాల్ని ప్రారంభిద్దాం జై జై కాణిపాకవర సిద్ధి వినాయక భగవానికి ఇంతేనా కాణిపాకానికి వినపడాలి కైలాసంలో గణపతికి వినపడాలి ఆయన ఎక్కడో ఉంటాడు బిజీగా ఉంటాడు గట్టిగా చెప్పాలిగా మనం జై జై కాణిపాకవర సిద్ధి వినాయక భగవానికి జై జై కాణిపాకవర సిద్ధి వినాయక భగవానికి జైవలో గణేష భగవానికి ఇంకొకసారి చేతులు జోడించి గణపతిని ధ్యానం చేయండి అమ్మా ఓం గణానాన్వా గణపతి గుం హవామహే ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिश्चेत् सदनम् ॐ विघ्नेश्वरिति मार्तांडचन्द्रेन्द्रो वेन्द्रवन्दिता नमो गणपते तुभ्यं ब्रह्मणां ब्रह्मणस्पते చేతులు జోడించి అందరూ చెప్పండమ్మా ఓం వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ గట్టిగా చెప్పాలి కోటి సూర్య కోటి సూర్య సమప్రభా సమప్రభా నిర్విఘ్నం నిర్విఘ్నం కురుమే దేవ కురుమే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా ఓం ఓం గణపతయే నమః ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గణేశాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని చెబుతూనే మీరు ఆ గరికను పూజ చేయాలి మళ్ళీ చెప్పిస్తాను మూడు మార్లు గట్టిగా చెప్పండి ఆ తర్వాత మీరు పూజ ప్రారంభిద్దురు
గణపతికి అందేటట్టు చెప్పండి. మొన్నే చెప్పుకున్నాం, పైకెత్తి చెబితే పరమాత్ముడికి తెలుసుగా. పరమాత్ముడికి చెబుదామా, మనుష్యులకు చెబుదామా, రాక్షసులకు చెబుదామా? మనందరం పరమాత్ముడు చెప్పడానికి ఇంత అద్భుతమైన సముద్రంలాగా వచ్చేసాం. వీక్షణ, టీవీ వీక్షణ చేస్తున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. చేతులు పైకెత్తి 3 మార్ల నామాన్ని చెప్పండి అమ్మా. ఓం శ్రీ గణేశాయ నమః. 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 ఇదే నామాన్ని అక్కడ పూజ అయ్యేంత సేపు మీ గరిక వేస్తూ, గరిక లేని వాళ్ళు కూడా ఇక్కడ వీక్షణ మీ అందరి తరపున మేము వేస్తున్నాం, మీరు వేసినట్టే భావిస్తూ ఇలా ఇలా అంటూ ఓం శ్రీ గణేశాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం భూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శర్వరీ సర్వతనయాయ నమః. ఓం శర్వరీ ప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాత్రే నమః. ఓం మునిస్తుత్యాయ నమః. అమ్మ ప్రతి నామాన్ని మీరు కూడా చెప్పొచ్చు. నేను నామాన్ని విడమర చెబుతూ ఉంటాను, చెబుతూ ఉండండి. ఓం భక్త విఘ్న వినాశనాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. కంఠం తగ్గుతోంది, 16 రోజుల్లో 15వ రోజుకు వచ్చేసాం. గట్టిగా చెబుదాం, భక్త కోటిలో మనం నంబర్1 ర్యాంకులో ఉండాలిగా. నంబర్1 ర్యాంకులు దగ్గరలో ఉన్నామంట. మొన్నే అక్కడి నుంచి ప్రోగ్రెస్ కార్డు వచ్చింది, భక్తి టీవీ కోటి దీపోత్సవ భక్తులు నంబర్1 దగ్గరలో ఉన్నారా నాయన అని చెబితే, సరేనండి నంబర్1 ర్యాంక్ మాదే అని చెప్పాను. తెచ్చుకుందామా, మరి గట్టిగా చెబుదామా, మరి గట్టిగా చెప్పండి. లంబోదరాయ నమః. అది శూర్పకర్ణాయ నమః. హరయే నమః. బ్రహ్మ విదుత్తమాయ నమః. కాలాయ నమః. గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః. ఓం బీజాపూర ఫల సక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వీతభయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రిణే నమః. ఓం ఇక్షుచాపభృతే నమః. ఓం శ్రీదయా శ్రీదాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం స్తుతిహర్షితాయ నమః. ఓం కులాద్రిభేత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మష నాశకాయ నమః. ఓం చంద్రచూడామణయే నమః. ఓం కాంతాయ
ఓంకారాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారినే నమః ఓం పాపహారినే నమః ఓం సమాహితాయ నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః ఓం ఆశ్రితాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సౌమ్యాయ నమః భక్తవాంచితదాయకాయ నమః శాంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం కైవల్య సుఖదాయ నమః ఓం కైవల్య శుభదాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం ధ్యానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః ప్రమత్త దైత్య భయదాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విభుదేశ్వరాయ నమః ఓం విభుదేశ్వరాయ నమః ఓం రామార్చితాయ నమః ఓం రామార్చితాయ నమః ఓం విధయే నమః ఓం విధయే నమః ఓం నాగరాజ యజ్ఞోపవీతినే నమః ఓం నాగరాజ యజ్ఞోపవీతినే నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకర్త్రే నమః ఓం స్వయంకర్త్రే నమః ఓం సామఘోషప్రియాయ నమః ఘోషప్రియాయ నమః ఓం పరస్మయ్యై నమః ఓం స్థూలతుండాయ నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రణ్యై నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వా బిల్వప్రియాయ నమః ఓం దూర్వా బిల్వప్రియాయ నమః చూచారా అమ్మ అష్టోత్తరంలో ఎంత చెబుతున్నాడు దూర్వా బిల్వ దూర్వం అంటే నాకు ఇష్టం అని చెబుతున్నాడు మనం వేస్తున్నదే దూర్వం గరిక అంటే దూర్వం గట్టిగా చెప్పాలి దూర్వా బిల్వప్రియాయ నమః దూర్వా బిల్వప్రియాయ నమః అవ్యక్త మూర్తయే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం అద్భుత మూర్తిమతే నమః ఓం అద్భుత మూర్తిమతే నమః శైలేంద్ర తనుజోత్సంగ కిరణోత్సుక మానసాయ నమః స్వలావణ్య సుధాసారాయ నమః చితమన్మథ విగ్రహాయ నమః సమస్త జగదాధారాయ నమః సమస్త జగదాధారాయ నమః గట్టిగా చెప్పాలి ఐదే ఐదు నామాలు మిగిలాయి శూర్పకర్ణుడు చాటల్ లాంటి చెవులు ఉన్నాయట గట్టిగా చెబితే అద్భుతంగా విని అద్భుతమైన వరాలు ఇస్తాడు గట్టిగా చెప్పండి మాయినే నమః మూషిక వాహనాయ నమః మూషిక వాహన చేతులు పైకెత్తాలి హృష్టాయ నమః తుష్టాయ నమః ప్రసన్నాత్మనే నమః ప్రసన్నాత్మనే నమః వరసిద్ధి వినాయకాయ 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 గట్టిగా వరసిద్ధి వినాయకాయ నమః వరసిద్ధి వినాయకాయ నమః కాణిపాక 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 వరసిద్ధి వినాయకాయ నమః గట్టిగా చప్పట్లు కొడుతూ జై చెప్పాలి జై జై కాణిపాక వరసిద్ధి వినాయక భగవానికి జై జై వరసిద్ధి వినాయక భగవానికి శిరస్సు వంచి నమస్కారం చేయండి దూర్వాయుగ్మ పూజాం సమర్పయామి గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి శివపార్వతుల తనయుడైనటువంటి వరసిద్ధి గణనాథుడి అద్భుతంగా కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకున్నాం
అలాగే సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని